సో ఐఎమ్ రోషన్ ఫ్రమ్ సుమన్ టీవీ సార్. సో మీరు ఫస్ట్ నుంచి చేసిన సినిమాలు మీ ఇంటి పేరుగా మారాయి. అతనొక్కడే సురేందర్ రెడ్డి, కిక్ సురేందర్ రెడ్డి, తర్వాత రేసుగురం సురేందర్ రెడ్డి. కానీ ఈ సినిమా సైరా సురేందర్ రెడ్డి అనేది చరిత్రలో మీకు నిలిచిపోయే ఒక ఇంటి పేరుగా మారిద్దని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను, అదృష్టం అది. ఎస్ సార్. అండ్ మై క్వశ్చన్ టు చిరంజీవి సార్. సార్, మీరు ఆ సినిమాలో డైలాగ్ చెప్పారు, రేనాటి వీరులారా, చరిత్రలో మనం ఉండకపోవచ్చు, చరిత్ర మనతోనే మొదలవ్వాలని. నిజంగా 151 సినిమాలు తీశారు కదా, కానీ ఇదే మీ మొదటి సినిమాలాగా మీరు యాక్ట్ చేశారు. నిజంగా ఈ సినిమా చరిత్రలో కూడా నిలిచిపోయింది. సో ఎన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి చిరంజీవే చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇద్దని మీరు కూడా నమ్ముతున్నారా సార్? మీరు చెప్పిన డైలాగ్ ప్రకారం ఎన్ని సినిమాలు తీసినా ఈ దీని తర్వాత ఇంకెన్ని సినిమాలు తీసినా సైరా నరసింహారెడ్డి అనేది మీకు చరిత్రలో నిలిచిపోయిద్దని మీరు నమ్ముతున్నారా? చరిత్ర నిలిచిపోయే సినిమే అవుతుంది 100%. అందులో నా సినిమా చరిత్ర, నా జీవితం సంబంధించి. అండ్ ఇప్పుడు ఇంతకంటే గొప్ప సినిమాలు వచ్చే అవకాశం ఉంటే నాకంటే అదృష్టవంతుడు ఎవరు లేరు. బట్ అలా వస్తే బాగుంటుందని కోరుకోవడం అత్యాశ అవుతుందేమో, కానీ ఒకసారి అది జరిగితే కనుక చాలా ఆనందం ఆర్టిస్ట్గా. అండ్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ నేను కాల్ చేసుకుంటున్నాను. ఈ రెండు ప్రశ్నలకి ఆయన ఇచ్చిన సమాధానానికి కొద్దిగా వ్యతిరేకిస్తున్నాను. నెంబర్ 1 స్థానం అన్నారు ఆయన. 8 క్రిందట ఒకసారి ఆయన నాతో మాట్లాడుతున్న మాట మీకు గుర్తు చేస్తాను. నేను చేయవలసినంతా చేశాను, నాకు వృత్తంతా నడిచింది, నా బిడ్డను కూడా ఇండస్ట్రీలో పంపించాను, నిలబెట్టాను, కావాల్సినంత పేరు సంపాదించాను, కావాల్సినంత సంపాదించాను. అలా అని చెప్పి ఇంకా దేవుడు కొంత ఆయుర్దాయం ఇచ్చాడు కదా, ఖాళీగా ఏం కూర్చున్నాను. ఇది మీకు గుర్తుందో లేదో ఈ మాట మీరు అన్నారు, ఖాళీగా ఏం కూర్చున్నాను. కావాలంటే ప్రతిరోజు ఒక ఫస్ట్ క్లాస్లో మీ భవనంలో రోజు అమెరికా వెళ్ళి రాగాను, అలా ఖాళీగా కూర్చోలేను కదా. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి నటన వృత్తి మాత్రమే కాదు, తపస్సు. ఇది ఆయన పొగడ్డానికి చెప్తున్న మాట కాదు, అసలు ఆ ప్రశ్నకి అర్థం లేదు. ఏది 1 అనమాట, తపస్సు చేస్తున్న ప్రతి క్షణము 1. సైరా 1 అయితే పట్నం వచ్చిన పతివ్రతంలో క్యారెక్టర్ కూడా 1. ఒకదాన్ని ఒకటిచ్చి ఇంకొక దాన్ని తక్కువ చేయటం అనేది, లేదా తపస్సు అన్నది ఎల్కేజీ నుంచి ఎంఏదాకా వెళ్ళి ఒక వరుసలో వెళ్ళడం కాదు, ప్రతి క్షణం ఆయన తాపత్రయం. ఎందుకు గుర్తు చేశానంటే ఏదో వస్తుంది వయసు అంగీకరిస్తాం, అంత మాత్రంలో ఖాళీగా కూర్చుంటామా అన్నమాట. టోటల్ జీవితాన్నే అంకితం చేయటం అనేది ఆయన విషయంలో కాకుండా అసలు సృజనాత్మకమైనటువంటి ఏ కళాకారుడైనా, కవైనా, ఎవరైనా, ఏ వృత్తి చేస్తున్నా ఆ రకమైన దృక్పథం ఉన్న వ్యక్తి చేసే ప్రతి పని ఆ ఉచ్చ స్థాయిలోనే ఉంటుంది. దానికి కింద ఉండటం అనేది జరగదు. ఇంకా గొప్ప క్యారెక్టర్లు వస్తాయా అన్నది కాదు, ఆయన ఏం చేసినా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఆ ఇతివృత్తాలు, ఆ వాతావరణం, ఆ సమయాలకు కలిసి వస్తాయి. అందువల్ల నేను మీతో విభేదిస్తున్నాను మాత్రమే, ఇది మాత్రమే 1 కాదు, ప్రాణం ఖరీదు కూడా అంతే. అలాగే అక్కడ కూర్చుని సైకిల్ మీద నించుంటూ ఇలా చూసినటువంటి మనోగురు పాండవుల్లో అర్జునుడు క్యారెక్టర్ కూడా అదే స్థాయిలో మీరు చేశారు, అదే స్థాయిలో చేస్తారు. చిరంజీవి గారు, థ్యాంక్ యూ మ్యామ్. చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు, ప్లీజ్. చిరంజీవి గారు, దిస్ ఇస్ రాజేష్ ఫ్రమ్ జీ సినిమాలో అండి. సైరాతో మళ్ళీ మీ చరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఒకసారి రుజువైంది మళ్ళీ. సో ఇదే ఊపులో చరణ్ గారు భగత్ సింగ్ చరిత్రతో కానీ, శివాజీ చరిత్రతో కానీ సినిమా చేస్తా అంటే సై అంటారా? 100%. ఎందుకంటే ఈ దీని ఇన్స్పిరేషన్ తోటి ప్రతి కథకుడు, ప్రతి వాళ్ళు ఒక ఆలోచన అనేది స్టార్ట్ అయింది. సో చాలా చరిత్రలో సంబంధించి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎంతోమంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. సో వాళ్ళందరినీ లైట్లోకి తీసుకురావడానికి సినిమా కంటే అద్భుతమైన మాధ్యమం లేదు. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన మొదలవుతుంది, వై నాట్, ఎందుకు చేయకూడదని. అది దాని ద్వారా ఫ్యూచర్లో ఇంకో అద్భుతమైన క్యారెక్టర్స్ వస్తాయని ఆశపడతాను. అది నాకే కాకపోవచ్చు, తెలుగు సినిమా పరిశ్రమకి డెఫినెట్గా వస్తాయి. యా నేపథ్యంలో వచ్చి అలాంటి మాకు తారసపడితే చరణం ముందు ఉంటాడు, లేదా ఇంకో నిర్మాత ముందుకు వస్తారు, నేనైనా చేస్తాను, లేదా మరో హీరో అయినా చేస్తారు. బట్ అలాంటి సినిమాలు మాత్రం తెలుగు ప్రజలు చూడాలి, ఆల్ ఇండియా ప్రేక్షకులు అందరూ కూడా చూడాలని నా కోరిక. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.